తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వరద ముంపు గ్రామాలైన లంకాఫ్ టానేలంక సలాదివారిపాలెం పొగాకులంక గ్రామాలను జనసేన రాష్ట్ర నాయకులు కందుల దుర్గేష్ పంతం నానాజీ పితాని బాలకృష్ణ బండారు శ్రీనివాసులు పర్యటించి లంక గ్రామాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర పిఐసి సభ్యులు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేస్తానన్న 2000 రూపాయలు తక్షణమే చెల్లించాలని, లంక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు పశుగ్రాసం అందించాలని ప్రభుత్వ అధికారులు కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా లంక గ్రామాల్లో కేటాయించిన స్థలాలు చెరువును తలపించే విధంగా ఉన్నాయని, వాటిని మార్చి మెరక ప్రదేశంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుద్దటి జమ్మి, గోదాసి పుండరీష్, దూడల స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యంతో తల్లలు నిండుతున్నటువంటి కోనసీమ ప్రాంతంలో, ముఖ్యంగా బాగా నష్టపోయినటువంటి ఉమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇక్కడ బాధ్యులైనటువంటి శ్రీ పితాని బాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలోని వరద ముంపుకి, వర్షపు దాడికి లోనైనటువంటి అనేక గ్రామాలని మేము సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి ప్రధానికతో మాట్లాడటం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ అనే నేను, పంతం నానాజీ గారు, పితాని బాలకృష్ణ గారు, బండారు శ్రీనివాస్ గారు, జమ్మి గారు, కుండ్రీకాష్ గారు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ గ్రామాలని, ముఖ్యంగా పొగాకులంక, తల్లిపాలెం, పేర్లంక, లంక స్థానిలంక, అదేవిధంగా ఇతర అనేక గ్రామాలు ఏవైతే వరద విభత్సానికి లోనైనటువంటి గ్రామాలు ఉన్నాయో అన్నింటినీ కూడా పర్యటించడం జరిగింది. చూస్తుంటే రాష్ట్రంలో ఇవాళ ఒక పక్కనేమో కరోనా మహమ్మారి, మరో పక్కన ఈ వరద బీభత్సం. 1986 తీవ్రమైనటువంటి వరదలను చవి చూసినటువంటి జిల్లా ఇది. అదేవిధంగా 2006లో కూడా తీవ్రమైనటువంటి వరదలు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ నాడ తర్వాత మనిషి లోతు నీళ్లతో మురిగిపోయినటువంటి అనేక గ్రామాలు, లేకపోతే ఎలక్ట్రిక్ పోల్స్ మించి కూడా నీరు వచ్చినటువంటి అనేక గ్రామాలు జిల్లాలో ఉన్నాయి. ఎప్పుడైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా తీవ్రంగా నష్టపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ మరింత నష్టపోతుంది. ఈ కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కరోనా వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వరదల వల్ల కానీ, పరిశుద్ధమైనటువంటి త్రాగునీరు అందవలసినటువంటి అవసరం ఉంది, అది అందటం లేదు. దాంతోపాటు మనం మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మనుషులతో పాటు పశువులు, క్యాటిల్ అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఆ పశు గ్రాసం లభించినటువంటి సందర్భం. తర్వాత దారి పొడుగునా చూస్తూ ఉంటే అరటి తోటలు సంపూర్ణంగా ధ్వంసం అయిపోయింది. అదేవిధంగా కొబ్బరి చెట్లకు కూడా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త పక్కా ఇల్లు నిర్మించుకున్న వాళ్ళకైతే కొంచెం అయినా పర్వాలేదేమో, కానీ ఎవరైతే పూరిపాకల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకార గ్రామాలు, మేము పల్లిపాలెం వెళ్ళాం అక్కడ మత్స్యకార గ్రామాలు,
ఇప్పటికీ కూడా ఆ నీరు మొత్తం ఆ గ్రామాల ఇళ్లలోకి వెళ్ళిపోయి ఉంది. అవి రేపు పొద్దున ఈ వాటర్ లాగేసిన తర్వాత ఆ పూరిపాకలో ఆ మట్టి బోళ్ళ కనుక వెంటనే నానిపోయి పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తన ఆపన్న హస్తాన్ని పెద్ద ఎత్తున అందించాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం ఏదైతే పశుగ్రాసం విషయం కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి విషయం కానివ్వండి, లేకపోతే రేషన్ పెంచి వీళ్ళందరికీ కూడా కొన్నాళ్ళు పాటు వాళ్ళు ఏ పని చేసుకోలేరు కనుక, పని చేసుకోవడానికి అవకాశం లేదు కనుక వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటిదే మేమందరం కోరేది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని హుటాహుటిని ఈ ప్రాంతాలను పర్యటించమన్నారు. ఈ అన్ని ప్రాంతాలను పర్యటించి ఆయనకు ఒక నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదిక ద్వారా ఆయన ప్రభుత్వంతో కూడా మాట్లాడటం, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున కార్యాచరణ ఏ రకంగా రూపొందించాలనేటువంటి అంశం మీద కూడా మా పిఎస్సీ కమిటీలో చర్చించి ఆ కార్యక్రమాన్ని రూపొందించడానికి కూడా మమ్మల్ని ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదన్న మనోహర్ గారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము అందరం పర్యటించాం, ప్రజల కడగండ్లు చూస్తూ ఉన్నాం. గతంలో లేని విధంగా ఇవాళ ఎక్కువ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం, నీరు కూడా ఇంత ఎక్కువ వచ్చినటువంటి సందర్భం, ఇప్పుడు కూడా మళ్ళీ తుఫాను ప్రభావం ఉందంటున్నారు, అల్పపీడనం ఉందంటున్నారు. ఈ అల్పపీడనం మరింత పెరిగి ఈ వర్షాలు పెరిగినాయి అనుకోండి, ఇప్పటికి ఇంకా నీరు లాగలేదు. భద్రాచలం దగ్గర కూడా నీటి పట్టం పెరుగుతుంది అంటున్నారు. ఆ నీరు పెరిగి వర్షాలు పెరిగితే ఇప్పటికీ ఇంకా నీరు తీయలేదు ఇక్కడ. ఈ తీయనటువంటి నీరు మీదకి మళ్ళీ నీరు వచ్చిందంటే ఈ పక్కాయిళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇటువంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా వెంటనే వాళ్ళు సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని వారు తీసుకోవాలని కోరుతూ దానికి ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో జన సైనికులు కూడా ఎల్లప్పుడూ ముందుంటారు. కరోనా విషయంలో కూడా ఖచ్చితంగా జన సైనికులు అందరూ కూడా చాలా సేవలు అందించినటువంటి సందర్భం. అటువంటి ఈ సందర్భంలో జన సైనికులు మళ్ళీ కూడా ప్రజలకి సంరక్షణగా నిలబడడానికి ముందుంటామనేటువంటి వాటిని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మేము అందరం ఇంకా తిరుగుతూ ఉన్నాం. ఇది ఇక్కడ జరిగింది.